పెన్ డౌన్ అంటే పెన్ పక్క పెట్టదు. డాక్టర్ సమ్మె చేస్తే డాక్టర్స్ ఒక రకమైన సమ్మె ఉంటుంది, ఇంజనీర్ సమ్మె ఇంజనీర్ ఉంటుంది. మరి ఆర్టీసీ సమ్మె చేయాలంటే ఆర్టీసీ బస్సు ఆగాలి కదా. బస్సు ఎవరు మేము ఆపితే కేసులు అనుకున్నప్పుడు నువ్వు ప్రజల మద్దతు రకరకాల కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయి, సిఐటి ఉంది, ఏఐటిస్ ఉంది, ఐఎన్టీఎస్ ఉంది, బిఎంఎస్ ఉంది. ఈ కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి ఎందుకు చేయలేకపోయినారు? ఇప్పుడు అదే కోదండరామ్ గారు సకల జనల సమయ పీరియడ్లో అంతమంది గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యమం, ఈరోజు గ్రామ గ్రామాల ఆర్టీసీ ఉద్యమం ఎందుకు లేదు? ఇవాళ చదువులు దూరం అయి విద్యార్థులు బడికి వెళ్ళిన పరిస్థితి, అసలు ఊళ్ళలో పెట్టండి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బస్సు ఎక్కలేని పరిస్థితి. మీరు చూడండి బస్సు ఎక్కితే ఎంత నరకం అంటే అంత నరకం ఉండదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి, ప్రజా రాజ్యాంగ ప్రకారం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఇటు ప్రజల కోసం చూడాల్సిందే, కార్మికుల కోసం చూడాల్సింది. వ్యూహాత్మక వైఫల్యం కార్మిక సంఘాలు పూర్తిగా, ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలు పూర్తిగా వైఫల్యం ఉంది. ఒక అశ్వత్థామరెడ్డి కాదు, పూర్తి వైఫల్యం. ఎందుకంటే వాళ్ళు నిర్మించలే ఉద్యమాన్ని, ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కాదు, ఈయన కూడా వీళ్ళు కూడా బాధ్యత చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మా కార్మిక సంఘం ఎందుకంటే ఉద్యమం నిర్మించకుండా ఈ రకంగా చేయడం అనేది సరైనది కాదు కదా. రామరెడ్డి గారు ఇప్పుడు ఏదైనా సరే చేయగలిగితే మోడీ గారే ఏమైనా చేయాలి. ఇప్పుడు అడ్వకేట్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఏదన్నా పైనుంచి ఒక బలమైన ఒత్తిడి వస్తే తప్ప ఆ ఒత్తిడి బీజేపీ వైపు నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ వచ్చే అవకాశం ఉందా? లేదా మీ ఇక్కడ ఉన్న నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది, దాన్ని ఇంకా గట్టిగా ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇది ఏంటంటే ఆర్టీసీ అనేది రవాణా సంక్షేమము ఈ మిగతా విషయం సంబంధించింది, దేశ సమగ్రత సమైక్యత వీటికి సంబంధించిన విషయం కాదు. ఏంటంటే మన రాజ్యాంగంలో యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఏంటంటే 1980 యాక్ట్ తర్వాత ఫెడరల్ ఫీచర్స్ స్టేట్ అంశం కానీ మీకు ఏదో ఒక వంక ఉంది, 31% ఉంది, దానికి కొంత ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉంది. కానీ దాని లిమిట్స్ దానికి ఉన్నాయి. సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో దాంట్లో మరి ఇంతకుముందు ఏంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చి ప్రభావం చూపించిన లేవు కాబట్టి మరి ఇప్పుడు చాలా విషయాల్లో లక్ష్మణ్ రేఖని దాటడం అనేది అలవోకగా తీసుకున్న మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు తీసుకోలేదు అనేది అన్ని మన చేతిలోనే ఉన్నాయి. అట్లా మనం లక్ష్మణ్ రేఖ అలవోక దాటం అటువంటి ఏది కరెక్ట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ టిఎస్ఆర్టీసీ విభజన ఏర్పాటే ఒక ఇల్లీగల్ ఉంది, ఆ పాయింట్ లో యాక్చువల్ కోర్టు ప్రొసీడ్ కావాలి. అనేది కూడా కరెక్ట్ కాదులేండి, ఎందుకంటే విభజన చట్టంలో క్లియర్ గా ఉంది. వాళ్ళు డివిజన్ చేసుకోవడానికి ఏంటంటే ఈ మొత్తం 9, 10 కేంద్రాన్ని అనుమతి కోరాలి. అవ్వలేదండి, ఈయన విలీనం చేస్తాను, ప్రైవేటీకరణ చేస్తాను ఎట్లా అంటాడు? దాని మీద కోర్టు స్పందించాలి, అక్కడ స్పందించాల్సిందే. కోర్టు వెళ్ళారా కోర్టుకి? చెప్తానంటే ఏదైతే జేఏసి ఉన్నదో ఏ అంశంలో కూడా అసలు అట్టల్లీ ఫెయిల్యూర్. ఇటు ప్రజల్లోకి వెళ్ళలేదు, ఇటు ప్రజల్లోకి వెళ్ళలేదు, ఇటు న్యాయస్థానంలో సరిగా కోర్టులో కేసులు వేయలేదు, సరిగా వాదించలేదు. ఏంటంటే ఒక విషయం మాత్రం, ఒక విషయం మాత్రం మేడం నేను ఏమంటారంటే మందకృష్ణ మాదిరి మాత్రం చాలా ఒప్పుకో. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు జీవితం గుర్తుపెట్టుకుంటారు, ప్రతి డిపో కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు డిపో డిపో చుట్టూ తిరిగి తను కార్మికులు కానీ ప్రజల్లోకి వెళ్ళకుండా కార్మికులు వైపు మాత్రం వెళ్ళి అని ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏ పార్టీ చేయలేదు, మరి ఏ పార్టీ చేయలేదు ప్రజల కోసం. హైదరాబాద్ లో ఎక్కడ చెప్పండి, నీ ప్రజలు వచ్చి రోడ్ల మీద వస్తే బస్సు ఆగిపోతుంది. కేసీఆర్ గారు ఎన్ని రకాల ఎత్తుగడ అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉద్యమాలు చేయనీయకుండా ఆపితే గనక తెలంగాణ వచ్చేదా అండి? ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్ బంద్ చేస్తున్నాడు ఇండ్లలో రాజకీయాలు వచ్చినాక హనుమంతరావు గారు ఇప్పుడు ఇందాక అడ్వకేట్ గారు చెప్పింది విన్నారు మీరు, మొత్తంగా కూడా మీకు దారులని మూసుకుపోయినాయి కార్మికులకి. అది ఏంటంటే సమ్మెని మీకు నిర్వహించడం నాయకులకి చేత కాలేదు. రెండోది ఏంటంటే కోర్టులకు పోయి సరిగ్గా మీరు ఒక కేసు మీరు ఏం వేసింది లేదు, చివరికి కార్మికులు అన్యాయం చేశారని చెప్పేసి ఇంకా వేరే రెమెడీ కూడా కనపట్ల వాళ్ళని. అంటే మేము కర్మయోగం అని హెడ్డింగ్ పెడతాం కూడా కారణం ఏంటంటే వాళ్ళ కర్మకి వాళ్ళు వదిలేశారు అందరూ కలిసి.
వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎవరు ఏం చేయడానికి కూడా రెమెడీ లేదని అడ్వకేట్ చెప్తున్నారు, హైకోర్టు అడ్వకేట్. దీని మీద మీరు స్పందన ఏంటి? అయితే ఏంటంటే స్ట్రైక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఏ విధంగా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఉన్నారనుకోండి పెండౌన్ చేసి సొంత స్టార్ట్ చేస్తారు. అయితే మేము కూడా అట్లే బస్సులు ఆపగలగాలి, అప్పు బస్సులు అప్పుడే మొదట్లో ఆపగలిగింటే ఇంతవరకు వచ్చేది కాదు, ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు. అయితే మా నాయకులు అక్కడ కూడా ఫెయిల్ అయినారు. ఇంకోటి రెండవది, ఇంకో మంచి ఒక ఇది తీసుకొని ఇది సడక్ బంద్ ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని కూడా క్యాన్సిల్ చేసినారు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేసాను మొదలు చెప్పి తర్వాత క్యాన్సిల్ చేసుకోగలం. దాదాపుగా 50 రోజుల నుంచి మేము చర్చలు చేస్తున్నాము, దాదాపు రోజు విడిచి కానీ రోజు. ఇవాళ ఎందుకు అనుమానం వస్తుందంటే ఏమైనా లాలూచి లేకపోతే ఎందుకు ఈ రకంగా వాళ్ళ వీధిన పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటే ఆకుగూడంగా కొద్దిగా ఉంటే ఇంత ముందు ప్రజలు కూడా అన్నారు ఈ విషయం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంత లాంగ్ ప్రాసెస్లో తీసుకుపోవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికీ. అది అంటే స్టార్టింగ్లో 1 వీక్లో స్ట్రైక్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఇదివరకు చరిత్ర చూస్తే, ఇప్పుడు ఆంధ్ర పాలకుల్లో దాంట్లో చూస్తే ఆర్టీసీ గురించి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు చూస్తే ఎప్పుడు ఇంత లాంగ్ పీరియడ్లో ఎప్పుడు పోలేదు. ఈ చరిత్ర చారిత్రక ఇది ఒక త్యాగం చేసుకున్నదంతా 50,000 మంది కార్మికులు కదండి, నాయకులు బాగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు మొదలు ఆర్టీసీ కార్మికులు చాలా పేదవాళ్ళు, వాళ్ళు ఇన్ని రోజులు తట్టుకొని నిలబడ్డారంటే ఒక మళ్ళీగూడంగా ఒక నిజమైన హక్కు కోసం నిలబడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు అట్లా ఎక్కడికో చాలా ఇది అయిపోయిన వాళ్ళు. అంటే ఆర్టీసీలో చాలా పనులు ఎట్లా అంటే చాలా హింస క్రూరంగా ఉంటాయి చట్టాలు. 1963 చట్టాలు ఎట్లా అంటే ఆర్టీసీ కండక్టర్లకు డ్రైవర్లకు కానీ ఎక్కడ అనుకూలించవు. అంటే పాత చట్టాలని ఇప్పటివరకు దాన్ని ఎక్కడ చట్టాలు మార్పిడి చేయలేదు. అది కూడా అంటే జేఏసీ ఫెయిల్యూర్ కూడా అక్కడ బాగా కనిపిస్తుంది. ఆ విధంగా చాలా కృంగిపోయినారు. ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు లైన్లో ఉన్నారండి. విశ్వేశ్వరరావు గారు చెప్పండి. సరే, ఇవాళ హైకోర్టులో కొన్ని వాదనలు జరిగినాయి కదా, అక్కడ ఇవాళ ఏం జరిగిందో కొంచెం వివరిస్తారండి. నేను ఇవాళ మన హైకోర్టులో నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. అదేనండి. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో పార్టీ ఇన్ పర్సన్ గా నేను ఆర్గ్యూ చేశాను. అదేనండి. దాంట్లో చాలా విషయాలు రైజ్ చేశాను. ఒకటి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆర్టీసీ స్ట్రైక్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు 30 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు, వేరే ఎవరైతే చనిపోయినారు, సెల్ఫ్ ఇమ్మొలేషన్ చేస్తున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. దీనికి రాష్ట్రమే కారణము, స్టేటే రెస్పాన్సిబుల్ అని ఆ సూసైడ్ నోట్లు కూడా పెట్టాను. సూసైడ్ నోట్ల ప్రకారం కూడా అక్కడ మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అనే ఉత్తరాలు కూడా వాళ్ళు రాశారు సూసైడ్ నోట్ లో. దాని మీద నేను సుదీర్ఘంగా ఒక 1 అవర్ ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేస్తూ ఎందుకు అవుతున్నాయి ఈ సూసైడ్ అని అడిగాను. ఇంతవరకు నాకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడైనా స్ట్రైక్ స్టార్ట్ చేసిన తర్వాత 30 మంది ఆత్మహత్య కానీ హార్ట్ అటాక్ తో కానీ బ్రెయిన్ ఎవరితో చనిపోయలేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబుల్ అని అన్నారు. సో జడ్జి గారు అన్నారు, నువ్వు స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అంటే నీ దగ్గర ఏమున్నది? ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డిస్పెన్సల్ అని మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఆర్టీసీ లేదు, ఆర్టీసీ ప్రైవేట్ చేస్తాము, మీకు ఉద్యోగాలు లేవు, మీరు రాకూడదు అని అంటున్నారు. కాబట్టి దాని గురించి నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఇవాళ జడ్జి అన్నారు, ఇప్పుడు స్ట్రైక్ లీగలా ఇల్లీగలా అది లేబర్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అండ్ తర్వాత వాళ్ళ జీతాలు ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అది కూడా లేబర్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మా ఆర్టీసీ వాళ్ళు కాల్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి స్ట్రైక్ మేము వెళ్తామన్నప్పుడు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం, దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ఎనీ లా ఆఫ్ ది ల్యాండ్. సార్ ఒక్క నిమిషం అండి, ఇవాళ నాట్ అకార్డింగ్ టు ఇవాళ న్యాయమూర్తి ఏమైనా ఇప్పుడు కార్మిక సంఘాలే ఇప్పుడు వీళ్ళ ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి అని ఏమన్నా ఒక కామెంట్ చేశారండి ఇవాళ. నేను నా ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాను, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఇది కాబట్టి వాళ్ళకి అట్లా ఎక్కడైనా కార్మికులు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని డిమాండ్లు ఉంటాయి, వాళ్ళ డిమాండ్ వాళ్ళకి చర్చించాలి. గవర్నమెంట్ ఇక్కడ చర్చించదు దాని తర్వాత మళ్ళీ అది దాన్ని ఆ కోర్టుకు ఈ కోర్టుకు పోయిన తర్వాత విపరీతమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వాట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ ఈజ్ నో ద టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆఫ్ కాల్ ఆఫ్ ద స్ట్రైక్, మనం వెళ్తామంటున్నారు వాళ్ళని, వాళ్ళని డ్యూటీలో తీసుకోవాలి. దానికి కూడా కోర్టు దాని మీద కూడా కొంచెం చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఇవాళ వాయిదా అయింది. రేపు నేను ఎల్లుండి నేను మళ్ళీ ఆర్గ్యూ చేస్తాను. చేసినప్పుడు వాళ్ళని తీసుకోవాలి ఏ చట్టం ప్రకారం, అకార్డింగ్ టు వాట్ లా దే ఆర్ నాట్ బీయింగ్ టేకెన్. దేర్ మస్ట్ బి ఏ ప్రొవిజన్ రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా ఒక ప్రొవిజన్ ఉండాలి. మొన్నటి వరకు ఏమన్నారు స్ట్రైక్ కోర్టు కూడా అనలేదు. ఇప్పటి వరకు స్ట్రైక్ కూడా కోర్టు ఆల్రెడీ సైడ్ లో స్ట్రైక్ ఇస్ లీగల్. అంటే ఇప్పుడు కార్మికులు అటు ఇటు కాకుండా చిక్కుబడిపోయినట్టు ఉంది కదండి, ఎందుకంటే లేబర్ కోర్టు మళ్ళీ 2 వారాలు టైం ఇచ్చింది హైకోర్టుకి,
వాళ్ళు ఏం టెన్షన్ అయ్యేదాకా అయ్యేదాకా ఇప్పుడు కార్మికులు వాళ్ళు కష్టాలు పడే పరిస్థితులు లేరు కదా. అందుకనే వాళ్ళు తీసుకోవాలి, తీసుకోవడానికి ఏ ఛాన్స్ ఏమైనా మానవత్వం ఉండాలి కదండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి. వాళ్ళు వాళ్ళు ట్రేడ్ యూనియన్ రిజిస్టర్డ్ బాడీ, వాళ్ళు స్ట్రైక్ చేయడానికి హక్కులు ఉన్నాయా? వాళ్ళు స్ట్రైక్ చేయడానికి హక్కులు ఉన్నాయి. ఈ స్ట్రైక్ మంచిదా చెడా వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప ఇప్పుడు అది దాని గురించి నేను చర్చించను, దాని గురించి నేను ఆలోచించను కూడా. ఇవాళ వాళ్ళు నిన్న కాల్ ఆఫ్ చేస్తున్నారు, మేము పోతాము, మా విధుల్లో పోతాము, ఆర్టీసీని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము, ఆర్టీసీ ప్రైవేటైజ్ కావడానికి వీలు లేదు. ముందు వాళ్ళని జాబ్ లో తీసుకోవాలి కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే హైకోర్టులో కూడా గవర్నమెంట్ రోజు రోజుకి లిటిగేషన్ తెచ్చింది. చివరికి 5వ తారీఖున ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్పారండి, ఇవాళ మీరు వస్తే వచ్చినట్టు లేదంటే లేదని చెప్పారు. లేదు అంటే చెప్తే సిచ్యుయేషన్ అట్లా జరిగింది. కానీ చివరి వరకు యూనియన్స్ వాళ్ళని తీసుకెళ్లేకపోయినాయి. అంటే యుద్ధం పూర్తి చేయకముందే రోడ్డు మీద వదిలేసినట్టు అయింది కదా. అప్పుడు కార్మికులను రోడ్డు మీద వాళ్ళు అనుకున్నారు, ఎక్కడైనా ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ గానీ గవర్నమెంట్ గానీ మేము మాట్లాడ మీతో, మేము నెగోషియేట్ చేయము, మేము టాక్స్ పిలిపియరు, మేము రాకూడదు, మీతో మాట్లాడిన మాట్లాడము, అట్లా ఉండదు కదా. ఏ స్టేట్ జరగలేదండి. లేదండి, ఒకటి ప్రొఫెసర్ గారు సెల్ఫ్ డిస్మిస్ అన్న తర్వాత మరి ఒక్కళ్ళైనా సెల్ఫ్ డిస్మిస్ చేశాడా అంటే వాళ్ళు విధుల్లో ఉన్నట్టే కదా లెక్క. ఈ ప్రకారంగా చేసే శక్తి ఆయన దగ్గర లేదనే కదా, చేసే శక్తి ఆయనకు లేకపోతేనే కదా ఒక్కళ్ళన్నా డిస్మిస్ చేయలేదు కదా. 100% వాళ్ళ జాబ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమాత్రం అక్కడ చర్చలు కూడా ఇనిషియేట్ చేయలేదు, చర్చలు ఇనిషియేట్ చేయడానికి స్కోప్ కూడా లేదు. వాళ్ళు కాల్ ఆఫ్ చేస్తున్నారు స్ట్రైక్, 48,000 పీపుల్ మేము పని చేస్తామంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని తీసుకోవాలి. దీని మీద ఏమైనా మళ్ళా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందండి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడానికి? లీగాలిటీ అంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఏమాత్రం స్కోప్ లేదండి. కోర్టులో వెళ్ళినారు, కోర్టులో విన్నారు, లేబర్ కోర్టు పంపించినారు, లేబర్ కోర్టు డిసైడ్ చేస్తుంది. అందుకే మేము వాళ్ళ హైకోర్టులో నేనే అప్పీల్ చేశాను. ఇప్పుడు ఇంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు కదా, స్ట్రైక్ కాల్ ఆఫ్ అయింది కదా, కాల్ దే వాంట్ రిపోర్ట్ బ్యాక్ టు వర్క్ అండ్ దే షుడ్ బి అలౌడ్ టు రిపోర్ట్ బ్యాక్ టు వర్క్. లేబర్ కోర్టు కూడా మళ్ళీ వీళ్ళకే ఫేవర్ లో వస్తే గవర్నమెంట్ ఫేవర్ లో ఇస్తాడు కదండి. లేబర్ కోర్టు కూడా మళ్ళీ ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినట్టు జడ్జిమెంట్ గబుక్కునే వీళ్ళకి కాకుండా అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తే ప్రభుత్వానికి అనుకూలంగా మళ్ళీ చట్టాలు ఉన్నాయి కదా, మళ్ళీ హైకోర్టు కదా. అంతవరకు మేము పోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రజలు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, ప్రజలకు చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇది వెల్ఫేర్ స్టేట్, ఇది వెల్ఫేర్ స్టేట్, వెల్ఫేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ అకౌంటబుల్ అండి, ప్రజలకు అకౌంటబుల్, ఎంప్లాయీస్ అకౌంటబుల్, అందరికి అకౌంటబుల్. వాళ్ళని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో ఒప్పుకుంటారా ఒప్పుకోరా, వాళ్ళు ఒప్పుకుంటారా, గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోలేదా, దాని గురించి లాసులు అంటే వాళ్ళ ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ అండి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు లాసులు ఉన్నాయి, దాని మరి కూడా చాలా అప్పులు ఉన్నాయి. అదే ఇప్పుడు ఒకసారి హనుమంతరావు గారితో మాట్లాడుతున్నాను. ఆయన్ని హనుమంతరావు గారు చెప్పండి, ఇప్పుడు మొత్తంగా కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది, మొత్తంగా కూడా కార్మికులు వాళ్ళ బజార్ను విడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు దీని మీద అసలు ఏంటి వాళ్ళకి వేఅవుట్ ఏమన్నా మీకు ఏమైనా కనపడుతుందా, లేదంటే ఇప్పుడు పశ్చాత్తాప పడి ఊరుకోవటమేనా కార్మిక సంఘాల నాయకులు? అట్లేం లేదు సార్, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కేసీఆర్ బాధ్యత తీసుకొని కార్మిక సంఘాలని పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత కూడా, ఎందుకంటే 30 మంది ఇప్పటికే చనిపోయినారు, 70 మంది దాకా పాదచారులు చనిపోయారు బస్సుల కింద పడి. అంటే వచ్చి రాని డ్రైవింగ్ తోటి డ్రైవర్లు పనిచేస్తున్నారు, ఏది టెంపరీ డ్రైవర్లు. ఇవన్నీ ప్రభుత్వాలను కూడా ఒక రకంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కాకపోతే అయినా కూడా భరించుకుంటూ ఇట్లా ఈ విధంగా మొండిపట్టుబట్టి చేస్తుంది. ఇది తగదు ప్రభుత్వాలకు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కార్మికులు ఇంతమంది ఎంత సఫర్ అవుతుంటే వాళ్ళు ఏడుపు ఇవాళ చూశారు మీరు, లేడీస్ అయితే ఏడుస్తున్నారు, వాళ్ళని ఎత్తి బండ్లలో జీబులలో ఎత్తి అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పది పద్ధతి కాదు అసలు. ఎందుకంటే ఎవరి చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి ఏదో ఒకటి డిసిజన్ ఇవ్వాలి. ఇప్పుడు నిధులకు చేస్తామండి, మీరు ఫైనల్ గా ఇప్పుడు కంక్లూడింగ్ చేసేద్దాం, టైం అయిపోతుంది. మీరు ఫైనల్ గా అసలు ఇప్పుడు ఏంటి దీంట్లో నుంచి బయటపడటానికి మీకేమైనా ఒక ఆలోచన ఏమైనా ఉంటే చెప్తారా కార్మికులకు కానీ అంటే గవర్నమెంట్కి ఏం చెప్పినా వేస్ట్, ఎందుకంటే ఆయన వాళ్ళు డిసైడెడ్, సీఎం హింసెల్ఫ్ డిసైడెడ్.
నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇప్పుడు లాస్ట్కు మన కార్నర్లో ఉన్నాం కాబట్టి కేవలం ఒకటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించుకొని ఇప్పుడైనా ఒక సానుభూతి పరంగా వాళ్ళకు రైట్స్ ఉన్నాయా, దీంట్లో చట్టంలో రాసి ఉందా, ఇవన్నీ కాదు, చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడైనా కనీసం ఆ కుటుంబాన్ని కాపాడడానికి సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, దిగి రావాలి. మన ముఖ్యమంత్రికి దున్నపోత మీద వాన పోసినట్టే, వాన పడ్డట్టే ఆయనకి ఏం చేసినా తరగడు కాబట్టి భయపడేది ఒక ముఖ్యమంత్రి ఎవరికంటే సెంట్రల్ గవర్నమెంట్కి భయపడతాడు కాబట్టి ముట్టికాయలు వేసన్నా భయపెట్టించో ఏదో ఒక రకంగా భయం అంటే కార్మికుల కుటుంబాలు అన్యాయం అవుతున్నాయి, 30 మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి సానుభూతిగా విధుల్లోకి తీసుకోవాలి అని సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నా. ఓకే అండి, నేను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా భయపెట్టే ఆలోచన కానీ భయపెట్టడం ఎలా లేదా భయపెట్టేదట్టు మీరు ఏమైనా మీ పార్టీ వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇలా ఒకటి 1988 యాక్ట్ గురించి ఈవెన్ ఆర్టీసీ జేఏసీ కూడా భయపెట్టే ఆయుధం ఏమైనా ఉందా? ఆర్టీసీ జేఏసీ కూడా వెళ్ళి ఫార్మల్ గా నన్న నితిన్ గడ్కరీని కలిసి మరి మీకు 31% షేర్ ఉంది కాబట్టి మీరు హెల్ప్ చేయని అడగలే, కోర్టు 45 రోజుల విలువైన టైం తిన్నది. తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళు టెక్నికల్ మిస్టేక్లు చేసినా కూడా వీళ్ళు యూనియన్ లీడర్కి తెలుసు ఏంటంటే లేబర్ కమిషనర్కు 4th నాడు అది వెళ్ళినప్పుడు సంతకాలు పెట్టించారు, అది సంతకాలు పెట్టించారు 6 డేస్ వరకు సమ్మెలో వెళ్ళకూడదు, నెక్స్ట్ డేనే వెళ్ళారు, టెక్నికల్గా రాంగ్ అది, టెక్నికల్గా రాంగ్. సో ఇది వాళ్ళు చేశారు. అంతకుముందు కూడా వాళ్ళ పిఎఫ్ డబ్బును కానీ వాళ్ళ కోఆపరేటివ్స్ డబ్బును వాడుకుంటే యూనియన్లో అభ్యంతరం పెట్టలేదు, పోరాటం చేయలేదు. సో ఇవన్నీ జరుగుతుంటే యూనియన్ అక్కడ ఫెయిల్ అయింది, సమ్మెలో ఫెయిల్ అయింది, సంస్థను కాపాడడం మొదలు ఫెయిల్ అయింది, 50 రోజులు సమ్మె నడిపించి ఇప్పుడు అర్ధాంతరంగా కోర్టు ఒక రకంగా యూనియన్ ఒక రకంగా 50,000 కుటుంబాలను 48,000 కుటుంబాలను ఇచ్చేస్తుంది. కానీ నేను ఇంకో ముఖ్యం ఏంటంటే ఎవ్వరు ధైర్యం చెడొద్దు, లైఫ్ ఇంపార్టెంటు, ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, ధైర్యం చెడకుండా ఉంటాయి. ఈ వీళ్ళకి ఇచ్చిన టైం బౌండ్ 2 వీక్స్ టైం అయితే హైకోర్టు ఏదైతే ఇచ్చిందో లేబర్ కోర్టుకు, అది కానప్పుడు సుప్రీంకోర్టుకి విశ్వేశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, కేంద్రం కూడా మీరు వెళ్ళి చెప్పండి మీ కేంద్రం అంటే సీఎం మాట అన్నారండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే మేమేమి అక్కడ కూడా ఆయన ఏమైనా అంటాడండి, ఆయన ఏమైనా అంటాడు, సీఎం మాటలు మనం పరిగణన తీసుకుంటే ఏది సాదు కాబట్టి ఇటు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ఎండి లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సిన పని డైరెక్ట్గా సీఎం వచ్చి చేస్తున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆర్టీసీ పాలకవర్గంగానే ఒక తప్పు చేస్తుంటే మళ్ళీ రవాణా మంత్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రవాణా మంత్రి దగ్గర కూడా మీకు కాకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ గా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు అయింది. దేవుడే ఒక డెసిషన్ ఇచ్చాక ఇంకా పూజారుల దగ్గరికి మీరు ఇంకా వెళ్ళే అవకాశం లేదు, పెట్టకపోవడం కూడా కుట్రలో భాగమే, అక్కడ కూడా యూనియన్ ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు యూనియన్ ఇప్పుడు చేతులు మొత్తం ఎత్తేయకుండా ఆ లేబర్ కోర్టుకి ఇచ్చే టైం ఎంత, దాని తర్వాత ఏం చేయాలి, మార్గదర్శనంలో ఎంప్లాయీస్కు వాళ్ళు నమ్మకం కలిగించాలి, వాళ్ళు చేతులు ఎత్తేయకూడదు, వాళ్ళు మేము ఈ టైం ఇస్తున్నాము ఇంతలో ఆగుదాము మనం ధైర్యంగా ఉందాము మనం ఈ ప్రయత్నం చేద్దామని ఒక క్లారిటీ ఒక విజను ఎంప్లాయీస్ ముందు పెట్టాలి. ఎంప్లాయీస్ ధైర్యం చేయొద్దు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ధైర్యం చేయొద్దు. ఇంకొక 1 వీక్ తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ తేలుతుంది, దాని తర్వాత సరైన స్టెప్ యూనియన్ తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకోటి ప్రజల్లోకి కూడా వెళ్ళే విధానం ఎన్నో ఉంటాయి దాన్ని తీసుకొని వెళ్ళాలి ఆర్టీసీ గారికి ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు రామరెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలంటున్నారు కానీ ఒక పక్కన అశ్వత్థామరెడ్డి గారు జేఏసీ చైర్మన్ తెల్లజెండా ఎత్తేశారు, ఇంకా ప్రజల్లోకి వెళ్ళేదే ఉంది, ఇంకా ప్రజల్లోకి వెళ్ళటానికి ఇంకా లేదు కదా, ఇంకా అవకాశం ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులైనా రక్షణ కలగాలంటే పోరాటాలు ఉండాల్సింది, పోరాటాలని గౌరవించాల్సింది. ఆ పోరాటాలు అనేటువంటిది ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే పరిస్థితి, ఈరోజు నేను ఎంజీబీఎస్లో ఊరెళ్ళడానికి వస్తే యాక్చువల్లీ నేను అసలు నేను కండక్టర్ని కాదు, డ్రైవర్ ఆఫీస్ ఎంప్లాయీని, నేను ఆఫీస్కి వెళ్ళే పొజిషన్ కూడా లేదు, అయినా అక్కడ ఎవరు తీసుకోరు కూడా, తీసుకోవాలి ఇవన్నీ జరగవు. నేను అసలు ఊరెళ్తాను అని చెప్తే వినిపించుకోకుండా పోలీసులు ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకుంటుంటే అట్లా బయటికి రాగానే తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అంటే ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ పరిపాలన నడుస్తూ ఉంది, ఒక ముఖ్యమంత్రి పోలీసు రెండే నడుస్తున్నాయి. ఈ హోమ్ మినిస్టర్ లేడు, నా ఏది మన కార్మిక శాఖ మంత్రి లేడు, ఒక ఎండీ లేడు, ఒక లే పొజిషన్లో నడుస్తూ ఉంది. అయితే నేనేమంటానంటే ఈ పోరాటాలు నమ్మిన వ్యక్తిగా పోరాటాలలో మార్పు వస్తుంది తప్ప పోరాటాలు లేకుండా ఏ మార్పు ప్రపంచంలో జరగలేదు, మన రాష్ట్రంలో కూడా జరగదు. కాబట్టి ఈ పోరాటాలు చేయాల్సినటువంటి స్థాయి దాటిపోయింది యాక్చువల్లీ, ఎందుకంటే 53 రోజులు అయింది, ఇంకా కార్మిక వర్గము ఇంకా ఎందుకంటే చేస్తే ఆ ఫీల్డ్కి వెళ్తే మంచిది యాక్చువల్లీ. మీరు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎల్లుండి గురు శుక్రవారాల్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, కానీ ప్రజాస్వామ్యం బతుకుంది ఈ రాష్ట్రంలో అంటే కనుక మంచి నిర్ణయాలు కేబినెట్ ఈరోజు సమీక్ష జరిగింది. నేను అనుకుంటే సమీక్ష జరగానే ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారనుకుంటున్నాను, చేయలేదు.
బస్సు కాపాడాలని ఉద్దేశంలో బాగా ఇందాక నేను ఏదైతే ఏదైతే ఫోర్సబుల్గా రావాల్సినటువంటి ఆ పార్టీలు రాలేని ఉద్దేశంతో మాట్లాడిన తప్ప చేసేందరూ చేశారు కానీ ఇంకా ఫోర్స్ చేయాల్సి ఉంటుంది ప్రజలకు వెళ్ళాల్సి ఉంటుంది లేదు ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఈ స్థాయిలో ఉన్న 33% ఉన్నటువంటి వన్ ఇస్ ఏంటంటే 33% ఉన్న కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రయత్నం చేశారు, చేశారు. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? చెప్పారు వెళ్ళి కలుస్తామన్నారు. లక్ష్మణ్ మేము ఇక్కడి నుంచి లేఖ రాసి పంపించాము. జడ్జి గారు మాట్లాడుతూ న్యాయం చేయాలి, కుటుంబాలు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది ఆ టీఎస్ఆర్టీసీ ఏర్పడమే ఇల్లీగల్ అని. జడ్జి గారు కూడా 226 ఆర్టికల్ ప్రకారంగా ఆయన వాస్తవంగా సరైన జడ్జిమెంట్ ఇవ్వచ్చు. సరే ఎందుకు ఇవ్వలేదు ఆయన ఆయన నోటి ఆయన నోటి అన్నాడు మాట. ఎవరైతే అడ్వకేట్ జనరల్ మాట్లాడుతున్నారు మాట్లాడద్దు, మీరు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, మీరు అట్లా మాట్లాడద్దు. నేను 226 యాక్ట్ ఉందని నాకు తెలుసు అని అన్నాడు. సరే అన్నాడు, ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా శాసించాల్సిన పొజిషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, హక్కుల ఉల్లంఘన ప్రజల మీద. ఎందుకంటే ఇవాళ ఉద్యోగులే కాదు, ఇవాళ ఉద్యోగులే కాదు, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలే కాదు ఇబ్బంది పడు, ఇలా ప్రజలు కూడా రోడ్ల మీద పోయే పరిస్థితి. ఏ బస్ ఎక్కే ప్రయాణికుడు కాదు, కనీసం బండ్ల మీద పోయే ప్రయాణికుడు కూడా పోయేటువంటి చాలా దూరమైనటువంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో నిజానిజాలు వెలికి తీసి కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఈ ఆర్టీసీని మళ్ళా పేద ప్రజలకి అందుబాటులో ఉంచి ఇప్పుడున్న ధర కంటే మరింత తక్కువ ధరలు అందించి సేవ చేయాలని. హనుమంతరావు గారు కంక్లూడ్ ఏం చెప్తారు మీరు? ఏం లేదు సార్, ఇబ్బందులన్నీ చూసి సీఎం గారే ముందుకొచ్చి ఒక స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసిందే నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటున్నాడు 2019 చట్టము. అట్లా కాకుండా కొన్ని ఇది దీంట్లో ఆర్టీసీలు మాత్రం చేస్తున్నారా సార్, చేస్తామంటున్నారు సార్ సీఎం గారు. అట్లా కాకుండా మిగతా కూడా ఆపేసినట్లు ఇది కూడా ఆపేసి ప్రైవేటైజేషన్ ఆపాలి ఖచ్చితంగా. కార్మికుల ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి, అంటే పెద్ద కోరికలు ఏం లేవు. ఎట్లయితే మాకు రావాల్సిన 2017 పే స్కేల్ ఏదైతే ఉందో మరి రావాలి ఖచ్చితంగా. అది కూడా అంటే ఇప్పటికి జీతాలు లేవు చాలా, అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు లేడీస్ మహిళా కార్మికులకు జస్ట్ టాయిలెట్ల కోసం అండి, ఇది ఒక ఇదే కోరికనా, ఇది ఒక డిమాండా? కాదు కదా. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న కోరికలే, పెద్ద కోరికలు ఏం లేవు. ఇంకోటి పక్కన పెట్టిన విలీనమైన డిమాండ్ని, దానికోసం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత సార్. ఈ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ మేధావులు అనుకున్నారు, దేవిప్రసాద్ కానీ, గంట చక్రప అని, అల్లంనారాయణ వీళ్ళంతా కూడా అసలు మేధావులు అనుకున్నారు. ఇప్పుడు ఇలా ఆర్టీసీ కార్మికులు మేరుకుంటున్నారే వాళ్ళు మేత ఆవులు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మేస్తున్నారు, యాక్చువల్లీ ప్రభుత్వం పెట్టాడు గడ్డి. వాళ్ళు ఇలాగే ఉంటే ఆర్టీసీ కార్మికుల పక్షాన మాట్లాడకుంటే, లేదా బస్సు గురించి మాట్లాడకుంటే, పేద ప్రజలకు బస్సు దూరం అయితే రేపు రవాణా జరిగింది, వాళ్ళు భారమైన పొజిషన్లో ఉంటే కనుక ఈ మేధావులు అంటే వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. నేను మీకు చెప్పదలుచుకున్న విషయం. ఓకేనండి, ఏదేమైనా కానీ ఇప్పుడు 2 రోజుల్లో జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఏదో ఒక నిర్ణయాన్ని గవర్నమెంట్ ప్రకటించే అవకాశం ఒకటి కనపడుతుంది. లేదంటే ఒక 2 వారాల పాటు లేబర్ కోర్టులో ఏం జరుగుతుందో అనేది, దానికోసం కార్మికులు వేచి చూడటం తప్ప ఏం కనపడలేదు. ఇంకోటి కార్మిక యూనియన్లు కూడా జెండా ఎత్తేసాయి, అంటే మొత్తం వైట్ ఫ్లాగ్ తోటి ఇంకా చేతులు ఎత్తేసినట్టే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇప్పుడు పరిస్థితి చూస్తే నిజంగా చాలా నిరాశాజనకంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు అయితే పోవు చట్ట ప్రకారం. ఈ కార్మిక ఈ లేబర్ కోర్టులో కానీ ఎక్కడైనా సరే వాళ్ళ ఉద్యోగాలు అయితే పోవు. వాళ్ళకి ఏంటంటే మహా అయితే వాళ్ళు వచ్చిన లీకేజ్ ప్రకారం కంపల్సరీ రిటైర్మెంటో లేదంటే విఆర్ఎస్ అట్లాంటివి ఉంటాయి, అవి కూడా కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. అంటే ప్రైవేటైజేషన్ అయినా సరే
దానికి ఒక చట్టబద్ధత ఉంది కాబట్టి ఆర్టీసీకి వాళ్ళకి రావాల్సిన వేతనాలు కానీ రావాల్సిన ఒక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అవన్నీ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఎవరు బంబేలు పడి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడటం కానీ వాళ్ళు అనవసరంగా వేరే దుస్సాహసాలకు పాల్పడటం కూడా చేయటం అనవసరం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతా ధైర్యంగా ఉండాలి ఇటువంటి పరిస్థితులు అని. మరోవైపున ప్రభుత్వం ఏదో రకంగా ఈ సమస్యని ఒక కొలిక తీసుకొచ్చి పరిష్కారం చేయాలి, దీన్ని ఇంకా తాత్సారం చేయకుండా ఇంకా నాంచకుండా చేయాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కర్మకు వాళ్ళు ఎవరి కాళ్ళు వదిలేయకుండా వాళ్ళని ఏదో రకంగా రెమెడీ తీసుకురావాలని చెప్పేసి స్నేహ టీవీ పిలిపిస్తుంది. చర్చలో పాల్గొన్న సుదర్శన్ గారికి, రామరెడ్డి గారికి, సుజాత గారికి, మన హనుమంతరావు గారికి కూడా థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిస్కషన్.